చిచ్చుడు వాసుకి దాకా కల్పన. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మతి స్థిమితం వచ్చిందా లేకపోతే మతి మార్పు వచ్చిందో తెలియదు, కానీ మేమే వాటిని రద్దు చేశాం, ఇప్పుడున్నది పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు జారీ చేసిన 5 జీవోలని తను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఈరోజు మాట ఇచ్చిన ప్రకారమే తాను ముఖ్యమంత్రి అయి ఈరోజు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మాట నిలబెట్టుకొని ఏ విధంగా ఆ జీవోల్ని మరి రద్దు చేశారో మీరు ఒకసారి చూడండి. జీవోఎంఎస్ నెంబర్ 81 ద్వారా చింతపల్లి అరకులో 152 ఎకరాల బాక్సైట్ మైనింగ్ లీజుని రద్దు చేసిన ప్రభుత్వం, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 82 ద్వారా అనంతగిరి మండలంలో గాలికొండలో 93.886 హెక్టార్ల మైనింగ్ లీజు రద్దు, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 83 ద్వారా బర్రెల బ్లాక్ 1లో 85 హెక్టార్ల బాక్సైట్ లీజు రద్దు, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 84 ద్వారా జర్రెల బ్లాక్ 2-3లో 617 హెక్టార్లకు సంబంధించి చింతపల్లిలో మైనింగ్ లీజుని రద్దు చేయడం జరిగింది, అలాగే జీవోఎంఎస్ నెంబర్ 85 ద్వారా చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో జర్రెల బ్లాక్ 3లో 460 హెక్టార్లలో మరి మైనింగ్ లీజు రద్దు చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 30 ఏళ్ల కాలానికి ఇచ్చిన బాక్సైట్ లీజును రద్దు చేశారు. ఇంత స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5 జీవోల్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు రద్దు చేసింది, మేము రద్దు చేశామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడిని ఏ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలో ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, పాదయాత్రలో ఏదైతే ఇచ్చిన హామీల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నవరత్నాల విషయంలో కానీ ఇచ్చిన హామీల విషయంలో కానీ చిత్తశుద్ధిగా పనిచేస్తూ ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అండుకో కానీ మాట్లాడే పిచ్చి మాటలకు ఆయన సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్తుంటే వీళ్ళకి పిచ్చెక్కిపోతున్నట్టుంది. అందుకే ఎప్పుడు చూసినా ఆయన మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరొకటి కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా బాక్సైట్ తవ్వకాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి గిరిజన ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో మీ అందరూ చూశారు. ఈరోజు ఒక గిరిజన ఎమ్మెల్యే ఏ విధంగా చనిపోయాడో కూడా మనం చూసాం. అంటే ఇతను చేసే తప్పుడు పనులకి ఒక గిరిజన ఎమ్మెల్యే మరి మృతి చెందిన విషయం కూడా మావోయిస్టు చేతుల్లో మనం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజల్ని ఎంత గౌరవిస్తారనేది మీరు గమనించాల్సిన విషయం. ఒక మహిళగా తనకి అండగా నిలిచిన తన సోదరి అయిన మరి పుష్ప శ్రీవాణి గారిని డిప్యూటీ సీఎంని చేసి మంత్రిని చేసి గిరిజనుల పట్ల తనకున్న అభిమానాన్ని గౌరవాన్ని చాటుకోవడమే కాకుండా తన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు బాక్సైట్ తవ్వకాల లీజుల్ని కూడా ఏ విధంగా జీవోల్ని జారీ చేసి రద్దు చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.